ఏదైనా మన హిందూపూర్ పార్లమెంట్లో రా కదలిరా సభకు మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా ప్రజలు బ్రహ్మరథం పట్టి రా కదిలిరా సభలకు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఆ సభలకు వస్తున్న జనాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున స్పందన, ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు, బ్రాహ్మణులు అందరూ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి, ఎన్ని కష్టాలు పడి, ఒక్క అవకాశం అని చెప్పి అవకాశం ఇచ్చినందుకు ఎన్ని కష్టాలు పడ్డారో ఈరోజు ప్రజలు గమనించారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్లు, ఇలాగ ప్రతి ఒక్కరు కూడా మేధావులు, కార్మికులు, కర్షకులు ఇబ్బంది పడిన సందర్భాలు చూశాం. కాబట్టి ఈరోజు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్న తరుణంలో మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కూడా ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి, మరీ ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ముందరకు వచ్చి మీ నాయకత్వం మాకు కావాలి, మీరు ముందరుంటే మీతో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున యువత కూడా తెలుగుదేశం పార్టీ వైపు, మన నారా లోకేష్ బాబు గారి వైపు పెద్ద ఎత్తున ఆకర్షితులు అయినారు. కాబట్టి దానికి తోడుగా ఈరోజు జనసేన నాయకులు, ఏదైతే సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి సమిష్టిగా పోటీ చేస్తాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఏదైతే ఈరోజు ఒక ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నామని చెప్పి ఈరోజు జన సైనికులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎక్కడికక్కడ ఏ కార్యక్రమాలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా కార్యక్రమాలు చేశాం. మొన్నటి మొన్న చూశాం పెద్ద ఎత్తున జెండా కార్యక్రమానికి లక్షలాదిగా తరలి వచ్చారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నాయకుడు, ఒక మంచి ఆలోచన ఉండే నాయకుడు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయడానికి ముందరకు వచ్చి ఆయన పెద్ద మనసు చేసుకొని మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీతో కలిసి మేము పోటీ చేస్తే తప్పకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది, ఈ రాష్ట్రాన్ని కాపాడొచ్చు అని చెప్పి ఈరోజు ఆ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి చంద్రబాబు గారితో కలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ ఏకమై ఒక కూటమిగా ఏర్పడి ఎక్కడైనా కూడా ఇద్దరి సహకారంతో రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి రావడం ఖాయం. జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి విజయకేతం సాధిస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి. కాబట్టి రా కదిలిరా సభ అనేది మన హిందూపూర్ పార్లమెంట్లో పెనుగొండలో కియా కార్ల కంపెనీ దగ్గర ఈ యొక్క సభ మేము నిర్వహించుకోబోతున్నాం. కాబట్టి ఈ యొక్క సభకి కదిర్ నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ సభ విజయవంతం చేయడానికి మనం అందరూ కూడా కలిసి మనం పోదాం, ఈ సభను విజయవంతం చేస్తాం. జనసేన నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా ఏకమై ఈ యొక్క సభ విజయవంతం చేయడానికి చేస్తాం. ఈ యొక్క సభ విజయవంతం చేయడానికి కదిరి నియోజకవర్గం ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం 2 గంటలకంతా కియా కార్ల కంపెనీ దగ్గర చేరే విధంగా మనం అందరూ కూడా ప్లాన్ చేస్తాం. అదే విధంగా కదిరి నుండి కూడా మేము కూడా పెద్ద ఎత్తున మందలాదిగా కార్లలో, జీపుల్లో ఎవరికి ఎట్లా అనుకూలం ఉంటే అట్లా ఆ విధంగా మేము తరలిపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభ విజయవంతం కావడానికి తెలుగుదేశం జనసేన నాయకులు కలిసి ఈ యొక్క సభ విజయవంతం చేయాలి. ఈ సభకు పెద్ద ఎత్తున కదిరి నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన
ఎక్కడ పోయినా నడుచుకుంటూ ఉంటాడు. ఓకే.